ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగిన గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మూడు ఎమ్మెల్సీలు తెలుగుదేశం పార్టీ గెలిచి ప్రజాస్వామ్యాన్ని ప్రజల యొక్క ఉద్దేశాన్ని తెలియజేసి ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీకి ఈరోజు ఎమ్మెల్యేలు ఓటుతో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధించి పంచుమర్తి అనురాధ ఘన విజయం సాధించడం పట్ల పిఠాపురం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు వర్మగారి ఆదేశానుసారం ఘనంగా ఇక్కడ మందుగుని కాల్చి జెండాలు ఎగరేసి సంతోషాన్ని వ్యక్తం చేయడం జరిగింది. ఇది నేటి జగన్ ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానానికి ఎమ్మెల్యేలు ఎంత బాధపడుతున్నారో ఈయన బట్టి మనకి అర్థమవుతుంది. ఈ యొక్క జగన్ యొక్క హెరాస్మెంట్ భరించలేకే క్రాస్ ఓటింగ్ వేసి తెలుగుదేశం పార్టీని అభ్యర్థిని గెలిపించినందుకు అది ఘన విజయం సాధించినందుకు జై తెలుగుదేశం. చూస్తే తెలుగుదేశం పార్టీ విజయం పరంపర ఆకుండా అట్లానే సాగుతూ ఉంది. మరి మొన్న చూస్తే ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎలక్షన్లో మూడు టీడీపీ పార్టీ గెలవడం జరిగింది.
అదే విధంగా ఎక్కడైతే అసెంబ్లీలో మన ఎమ్మెల్యేలకు అవమానం జరిగిందో అదే అసెంబ్లీలో మరి 23 ఓట్లతోటి మరి మాజీ మేయర్ విజయవాడ పంచమంత అనురాధ గారు ఇవాళ 23 ఓట్లతో గెలవడమే చాలా గొప్ప విశేషం. ఇవన్నీ కూడా నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ బాబు గారు, రాష్ట్ర పార్టీ నాయకులు, కార్యకర్తలు అండదండలతోటి ఇవాళ ఈ విజయాలన్నీ మనం సాధించుకుంటాం. కాబట్టి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ తప్పనిసరిగా వస్తుంది. రాబోయే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా వైసీపీ ప్రభుత్వం యొక్క పతనం మొదలైంది. ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని దుర్మార్గాలు చేశారో, మీరు ఎన్ని అవినీతి పనులు చేశారో ఇవన్నీ కూడా లెక్కలోకి వస్తాయి. కాబట్టి ప్రతి పాపం లెక్కలోకి వస్తుంది. అదేవిధంగా రాబోయే కాలం టీడీపీ అని మీరు గుర్తుపెట్టుకొని సరైన అధికారులు కూడా జాగ్రత్తగా ఉండమని మేము తెలుగుదేశం పార్టీ నరసరాబాడు తరఫున మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ గారు విజయం సాధించారు. అంటే దీని అర్థం ఏంటంటే ఏదైతే ఈరోజు ఈ విజయం ఉందో జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ తరఫున ఏదైతే 7 అభ్యర్థులు నిలబెట్టాడో 7 అభ్యర్థుల్లో తన అభ్యర్థి ఓడిపోవడం అనేది జరిగింది. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గెలిచింది కాబట్టి నైతిక బాధ్యత వహించి జగన్మోహన్ రెడ్డి తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది తెలుగుదేశం పార్టీ విజయముగా అనేది ప్రజల విజయం. ఈరోజు ఎవరైతే రాష్ట్రంలో 5 కోట్ల ఆంధ్రులు ఉన్నారో 5 కోట్ల మంది ఆంధ్రులు అందరూ టీవీ ముందు కూర్చొని తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనురాధ గారు గెలవాలని కోరుకోవడం జరిగింది. అలాగే ఎమ్మెల్యేలు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నటువంటి అయిష్టతని, వ్యతిరేకతని, అలాగే ఈ ప్రభుత్వ వైఫల్యాన్ని ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్పష్టంగా చూపించడానికి ఇది నిదర్శనం. కాబట్టి దీనికి నైతిక బాధ్యత వైసీపీ పార్టీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వహించి ఆ పార్టీకి అలాగే ఆ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాం. అహంకారం చూపిస్తే వాడెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు వీడెవ్వడు పసుపు జెండ కట్టెవ్వడు నవ్యాంధ్ర రక్షణ కొరకు ప్రతి కార్యకర్త గతం తొక్కి కదిలినారు.